సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేది బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్లో మొబైల్ కొనడం మనకు ఎంతవరకు యూస్ఫుల్, ఎంతవరకు కాదు, అండ్ దీంట్లో లూప్ హోల్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకున్నాము. సో ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్స్లో మొబైల్ తీసుకోవాలని ఎవరైతే ఐడియాలో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అనుభవంతో అయితే చెప్తున్నాను అనమాట. ఒక 5 డేస్ బ్యాక్ నేను ఒక మొబైల్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అక్కడ చూసినట్టయితే కొంచెం కాంట్రవర్సీ అయితే, అంటే ఐ మీన్ కొంచెం ప్రాబ్లం అయితే జరిగింది. మరి దాని ద్వారా నేనేం తెలుసుకున్నాను, అంటే నేనేం అనుభవం తెచ్చుకున్నాను, ఈ యొక్క మొబైల్ కొనచ్చా లేదా, ఇవన్నీ విషయాలు నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెస్తాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్లో ఒక మొబైల్ తీసుకోవాలని బయటకు అయితే వెళ్ళాను అనమాట. అది మొబైల్ చూసినట్టయితే పెద్దగా వేరేది అయితే ఏమీ కాదు. అండ్ రీసెంట్గా వచ్చిన రీసెంట్గానే మనకు ఒప్పో నుంచి వచ్చింది కదా, ఒప్పో Reno 5 Pro 5G యొక్క మొబైల్ కొనడానికి అయితే వెళ్ళాను. ఆ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు జనరల్గా ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35,990 రూపీస్ అయితే ఉంది. అంటే మనకు ఎగ్జాక్ట్గా 10 రూపీస్ తగ్గించి 36,000 రూపీస్కి అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇదే మొబైల్ చూసుకున్నట్టయితే నేను అక్కడ బజాజ్ ఫైనాన్స్లో కొనడానికైతే వెళ్ళాను. మరి అక్కడ వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఇచ్చారు, తర్వాత ఛార్జింగ్ రేట్స్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే నేను మొబైల్ తీసుకోవడానికైతే వెళ్ళాను. అక్కడ ఉండి సార్ రండి సార్ ఏం తీసుకోవాలి, ఏం లేదు, ఏం కావాలని అడిగారు. నేను ఇలా ఒప్పో Reno 5 Pro 5G మొబైల్ కావాలని చెప్పాను. ఇంకా వాళ్ళ సంతోషం అయితే మామూలుగా లేదు, ఎందుకంటే నేను 15-20 వేల మొబైల్ అయితే అడగలేదు, ఏకంగా అరౌండ్ 36,000 రూపీస్ మొబైల్ అయితే అడిగాను అనమాట. సో వాళ్ళకు ఆనందం ఏమంటే ముఖ్యంగా ఎక్కువ ఛార్జెస్ వస్తాయి, ఐ మీన్ ఈ యొక్క మొబైల్ అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి మొబైల్ తీసుకుంటే వాళ్ళకు ఎక్కువ ఈఎంఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఇలా అయితే కొన్ని వాళ్ళకు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ముందుగా ఆ యొక్క మొబైల్ అయితే అడిగాను. సో ఓకే, మొబైల్ అయితే సెట్ చేశాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అది మనకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, అండ్ మనకు ఫైనాన్స్లో అంటే ఇంకా ఎన్ని మంత్స్ బ్యాలెన్స్ ఉంటుంది, అది ఎంత కట్టాలని నేనైతే వాళ్ళకి క్వశ్చన్ రేస్ చేశాను. నా దగ్గర చూసుకున్నట్టయితే నేనైతే ఒకటి చెప్పాను, నా దగ్గర అప్పుడు 10,000 రూపీస్ మాత్రమే ఉండేది. నేనేం చెప్పానంటే 10,000 రూపీస్ ఇప్పుడు కడతాను, అండ్ మిగతాదంతా నేను కంతులో కడతానని వాళ్ళకైతే చెప్పేశాను. వాళ్ళు ఉండి అంటే దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఉండి ఏం చెప్పారంటే సరే సార్ కొంచెం వెయిట్ చేయండి, నేను కొంచెం అది క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత కట్టాలి ఎంత లేదనేది నేనైతే మీకు క్లియర్గా చెప్తానని. వాళ్ళైతే అరౌండ్ ఒక 5 to 10 మినిట్స్ మాకు టైం తీసుకొని ఫైనల్గా ఏం చెప్పారంటే, మీరు డౌన్ పేమెంట్ అయితే 10,000 కాదు సార్, మీరు 13,000 రూపీస్ అయితే పే చేయాలి. నేనైతే ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్ అని వాళ్ళకైతే చెప్పాను. అండ్ ఓల్డ్ కస్టమర్ అయితే ఒక 400 రూపీస్ అయితే తగ్గుతుంది, ఇంకా దానికంటే ఎక్కువ అయితే ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే కొత్త కస్టమర్ అయితే మనకు లాగిన్ ఛార్జెస్ అని, తర్వాత చూసినట్టయితే ఇంకా చాలా ఛార్జెస్ అయితే వేస్తారు, అవన్నీ మనకు పక్కన విషయం. నేను ఉండి ఓల్డ్ కస్టమర్ అని చెప్పాను కాబట్టి అరౌండ్ మనకు 12,600 రూపీస్ పే చేస్తే ఇంకా మిగతా అమౌంట్ మీరు ఈ యొక్క అంటే కంతుల్లో కట్టచ్చని వాళ్ళైతే చెప్పారు. కాదు నేనుండి నా దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీసే ఉన్నాయి కదా, మరి నా దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీసే ఉన్నాయని నేనైతే చెప్పేశాను అనమాట. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాను, దాంట్లో తప్పేం లేదు కదా. సో చెప్పినట్టయితే లేదు సార్, మీరు 12,600 రూపీస్ కడితేనే మేము మొబైల్ అయితే ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేమని వాళ్ళైతే చెప్పేశారు. సో ఎందుకు ఇవ్వలేరు, నేను ఏం చెప్పానంటే మీరు ఓకే 12,600 కదా, నేను 10,000 రూపీస్ పే చేసి ఆ యొక్క 2,600 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కంతుల్లో కలిపేసాయండి అని నేనైతే చెప్పాను. వాళ్ళైతే దానికి అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఇక్కడ ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ళకైతే అక్కడ సాటిస్ఫై అయితే కాదనమాట, ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కూడా అక్కడైతే వాళ్ళకు పెద్దగా అయితే కనిపించదు. సో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వింటేనే ఆ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి వాళ్ళ యొక్క టాలెంట్, సో వాళ్ళు చెప్పిందే మేము వినాలి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అస్సలు అవసరం లేదు. కస్టమర్ ఇంకా ఎలాగ ఏమన్నా నాశనం కానీ వాళ్ళ దాకా వాళ్ళ యొక్క మంచిని మాత్రమే వాళ్ళైతే చూసుకుంటున్నారు. సో తెలిసిన వాళ్ళకే ఇలా చేస్తే తెలియని వాళ్ళకి ఇంకా ఎలా చేస్తారు ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. అందుకోసమే ఈ యొక్క ఈరోజు నేను ఈ వీడియో మీ దాకా అయితే తీసుకొచ్చాను. నేను రెగ్యులర్గా దీనిపైన వీడియో కూడా నేను చేయదలుచుకోలేదు అనమాట, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఆన్లైన్లో పర్చేజ్ చేయండి అని మాత్రమే చెప్పేవాడిని. అండ్ ఈ రకంగా వాళ్ళైతే చెప్పేశారనమాట, నేనుండి ఫైనల్గా ఇస్తారా లేదా, నేను 10,000 రూపీస్ ఇస్తాను, మిగతాది ఇంకా కంతుల్లో మీరు అరౌండ్ ఎన్ని కంతులైనా వేసుకోండి, అరౌండ్ నేను 11 మంత్స్లో ఆ యొక్క మొత్తం అమౌంట్ రీపే అయితే చేస్తానని వాళ్ళైతే చెప్పారు. సో చూసినట్టయితే వాళ్ళు 1 గంట 2 గంటల దాకా నేనైతే వెయిట్ చేశాను అనమాట. సో వాళ్ళకు ఫోన్ చేశారు, వీళ్ళకి ఫోన్ చేశారు, ఫైనల్గా ఇంకా వస్తుందా లేదా, నేను కూర్చోలేను ఎక్కువ టైము, నేను వర్క్ ఉంది నాకు, యూట్యూబ్ వర్క్ అని వాళ్ళకైతే చెప్పేశాను.
లేదు సార్ రాదు అని ఫైనల్గా అయితే నాకు వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో ఈ రకంగా అయితే నడుస్తుందన్నమాట మనకు బయట మార్కెట్లో. సో మా ఊర్లో అడిగిన విషయం నేను ఇది రీసెంట్గానే ఒక 5 డేస్ బ్యాక్ అయితే అడిగాను. మరి ఇక్కడే కాదు చాలా ఊర్లలో ఇలాగే మనకు జరుగుతున్నాయి అన్నమాట. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మాత్రం అంటే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ మాత్రమే వాళ్ళు అయితే పట్టించుకుంటున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకు అస్సలు అవసరం లేదనమాట. ముఖ్యంగా ఏదైనా ఫైనాన్స్ కానివ్వండి 0% వడ్డీ అని ఇలా మనకు చాలా డబ్బు అయితే కొట్టుకుంటున్నారు. సో ఇది మనకు కస్టమర్కు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు మ్యాటర్ అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెద్దగా అయితే ఏమీ కనిపించడం లేదు. వాళ్ళు చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 1 డే తర్వాత సరే ఇలా మళ్ళీ 10,000 పే చేస్తారు కదా, మనకు ఇంకొక ఛాన్స్ అయితే ఉంది, ఆ యొక్క ఛాన్స్ చెప్పనంటే ఇంకా నాకు ఓపిక లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం పోతే అక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం ఇంకా టోపీ ఎనికే చూస్తున్నారు. తెలియని వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం. తెలియని వాళ్ళు ఈ బజాజ్ ఫైనాన్స్లో మొబైల్ కొనడం చాలా ఇంకా టఫ్ అనే చెప్తాను. సో అరౌండ్ మీకు ఇది 36,000 రూపీస్ మొబైల్ అనేది కాసేపు పక్కన పెట్టండి, ఒక 15,000 రూపీసే అనుకోండి. 15,000 రూపీస్ తీసుకుంటే అరౌండ్ మీకు 4,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి. ఒకవేళ మీరు కొత్త లాగిన్ అయితే కొత్త లాగిన్ చూసినట్టయితే ఇంకోటి ఏమంటే వాళ్ళు మొబైల్ కొన్న తర్వాత ఇన్సూరెన్స్ చేయాలా అని మీకైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఇన్సూరెన్స్ ఏమంటే మొబైల్కి ఏమన్నా వాటర్ స్ప్లాష్ అంటే ఈ యొక్క డిస్ప్లే పగిలిపోయిన తర్వాత ఏమైనా రిపేర్ వచ్చినా సో దీనికి ఇన్సూరెన్స్ చేస్తారని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మొబైల్ మనమైతే భయంతో ఇన్సూరెన్స్ చేయండి అని చెప్తారు. సో కరెక్టే, కాకపోతే ఇన్సూరెన్స్ అనేది మనకు ఏమాత్రం అవసరం లేదు. అక్కడ మనకు చాలా డబ్బులు అయితే మనకు మిగులుతాయనే చెప్పుకోవచ్చు. మీరు ఎవరు ఇన్సూరెన్స్ చేస్తారన్నా ఇన్సూరెన్స్ అవసరం లేదు, తక్కువ అవసరం లేదు మనకు. ఎందుకంటే మన యొక్క జాగ్రత్తలో మనం ఉంటే మనకు ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అనమాట. ఇన్సూరెన్స్ కోసం చూసినట్టయితే మనం ఈ యొక్క ఏదైతే మనం నెల నెల కడతామో దాంట్లో అది కూడా మనకు ప్లస్ అయితే చేస్తారనమాట. సో ఇలా చేయడం ద్వారా మనకు ఈ యొక్క ఒరిజినల్ మొబైల్ ప్రైస్ కంటే మనకు ఇంకా 4,000 రూపీస్ అడిషనల్గా అయితే అవుతుంది. సో ఇలా చేయడం ద్వారా మనకు ఏడుపు వస్తుంది అనమాట ముందుగా నెల నెల కట్టాలంటే. అంతేకాక వీళ్ళు ఒక నెల కూడా ఆగరు. ఒక నెల అన్నాను నేను, ఒక నెల కాదు ఒక్క నిమిషం కూడా ఆగరు అనమాట. అక్కడ ఒక్కరోజు లేట్ అయితే మాత్రం వీళ్ళ యొక్క భారీ వేసారనే చెప్పుకోవచ్చు పెనాల్టీస్. సో ఇక్కడ కస్టమర్ని సాటిస్ఫై చేసేంత అంతగా అయితే ఏమీ లేదనమాట ఈ యొక్క బజాజ్ ఫైనాన్స్లో. సో ముఖ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడాలి. కస్టమర్ని ఇలా టార్చర్ చేస్తే మాత్రం ఇంకా వీళ్ళైతే కొంచెం ట్రెండ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట సింపుల్గా చెప్పాలంటే. సో బజాజ్ ఫైనాన్స్లో మొబైల్స్ అయితే కొనండి. కొనేవాళ్ళు ఎలా ఉండాలంటే టైం టు టైం అమౌంట్ కట్టాలి అండ్ వాళ్ళు ఏది చెప్పినా ఆ మొబైల్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏమంటే నేను ఫస్ట్ పోకో ఎక్స్3 చూపించమని వాళ్ళకైతే చెప్పాను. వాళ్ళు పోకో ఎక్స్3 పక్కన పాడేసి ఒప్పో తీసుకోండి సార్, వివో తీసుకోండి సార్, శాంసంగ్ తీసుకోండి సార్ అని అంటే వాళ్ళకు ఎక్కువ కమిషన్ వచ్చే మొబైల్ బ్రాండ్సే చెప్తున్నారు. కానీ నాకు నచ్చిన మొబైల్స్ వాళ్ళు అయితే చూపించడం లేదన్నమాట. సో ఈ రకంగా అయితే నడుస్తుంది. సో ఇక్కడే కాదు మనకు మ్యాక్సిమం ప్రతి ఒక్కదాన ఈ రకంగా అయితే నడుస్తుంది అనమాట. ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే అటు ఇటు చేసి ఆ యొక్క మొబైల్స్ అయితే తెప్పిస్తూ ఉంటారు. కాకపోతే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదనమాట మనకు బజాజ్ ఫైనాన్స్లో జరిగే ఈ రకంగా అయితే జరుగుతున్నాయి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే పెద్దగా లేదు. వీళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఇంకా కొంచెం ఫోకస్ అయితే చేయాలి. సో వచ్చిన కస్టమర్కి ఏ మొబైల్ అడుగుతారో సో ఆ మొబైల్ ఇస్తేనే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు అరౌండ్ 1,000 రూపీస్ ఎక్స్ట్రా చేసినా వాళ్ళైతే నవ్వుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. కాకపోతే వాళ్ళు అనుకొని ఒకటి అనుకొని వచ్చి ఇంకో మొబైల్ ఫైనల్గా మీరు చెప్పింది తీసుకొని పోతే ఎక్కడ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో వీళ్ళైతే కొంచెం ఈ యొక్క ఐడియాస్ అనేవి చేంజ్ అయితే చేసుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క బజాజ్ ఫైనాన్స్ వరకు ఈ యొక్క మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.